హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల శేషాచలం అడవుల్లో రెండు అరుదైన పిల్లి పిల్లలను రోడ్డు నిర్మాణ కార్మికులు గుర్తించారు. తిరుమల రెండో ఘాట్ రోడ్ చివరి మలుపు సమీపంలో వీటిని గుర్తించారు. ఇవి దేవాంగ పిల్లులని అటవీ సిబ్బంది తెలిపారు. ఈ పిల్లులు అరుదైన జాతికి చెందినవని శేషాచలం అడవుల్లో నివసిస్తున్నాయని వెల్లడించారు. దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. ఇవి 275 గ్రాముల నుండి 348 గ్రాముల వరకు బరువుంటాయి. వీటికి గుండ్రటి తల, పెద్ద గోధుమ రంగు కళ్ళు, కళ్ళు చుట్టూరా ముదురు గోధుమ లేదా నలుపు జూలు చుట్టుముట్టు ఉంటుంది. చెవులు గుండ్రటి ఆకారంలో పెద్దగా ఉంటాయి. వీటిపై జూలు ఎరుపు గోధుమ సమ్మేళనంలో ఉండి గుండె భాగం, పొట్ట భాగంపై తెలుపు రంగులో ఉంటుంది. ఆడ దేవాంగ పిల్లులు 1 లేదా 2 పిల్లలకు జన్మనిస్తాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తింటూ జీవిస్తూ ఉంటాయి. భారతదేశంలో కొన్ని గిరిజన జాతుల వారు దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధాలు గుణాలు ఉన్నాయని, అద్భుత శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు. వీటి కళ్ళను క్షుద్ర విద్యలు ప్రదర్శించేవారు ఉపయోగించుకుంటారు కూడా. ఇటీవల కొంతమంది స్వార్థపరులు డబ్బు సంపాదన కోసం వీటిని గిరిజనుల నుండి సేకరించి విదేశాలకు పెంపుడు జంతువులుగా లిల్లీపుట్స్ అనే పేరుతో అమ్ముకోవడం జరుగుతోంది. దీనివల్ల దేవాంగ పిల్లులు జాతి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. భారతీయ అటవీ చట్టం ప్రకారం వీటిని పెంచుకోవడం, అమ్మడం నేరం. అందుకే అక్కడ దొరికిన పిల్లులను అదే అడవిలో వదిలిపెట్టారు. ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 ఏళ్ళు. ఇవి సాధారణంగా శ్రీలంక, దక్షిణ భారతదేశాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా వాహనాల అలికిడి లేకపోవడంతో ఇవి రోడ్డుకి దగ్గరగా వచ్చి ఉంటాయని అధికారులు చెప్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.